శ్రీమాత్రే నమ అచ్చేద్యోయం అదాహ్యోహం అక్లేద్యో ఏవచ నిత్య స్థాను అచలో అయం సనాతన మళ్ళీ పైన చెప్పిన దానికి ఇంకొంచెం గట్టిగా చెప్పుకుంటూ వచ్చాడు మనకు లోకంలో ఒక పదం ఉందండి ఒకటి పురాతనము అనే పదం వాడతాం పురాతనం అంటే పాతది అని అర్థం మనకి ఇప్పుడు పురావస్తు శాఖ ఈ పదాలన్నీ వాడుతూ ఉంటుంటారు పాతది వస్తువు దానికి అపోజిట్లో ఏం వాడాలి అధునాతనం అని చెప్పేసి వాడతారు అధునాతనం అంటే కొత్తది అని చెప్పేసి అర్థం ఇది పురాతనము ఇది అధునాతనం ఉంటుంది మరి ఈ సనాతనం కొత్తది ఎక్కడిదండి అంటే అది పాతది ఇటు కొత్తది అప్పుడు ఉన్నది రేపు పొద్దున ఉండబోయేది ఇప్పుడు ఉన్నది భూతము వర్తమానము భవిష్యత్తు మూడింటిలోనూ సమానంగా కలిగినటువంటి దాని పేరు సనాతనం ఇట్ ఇస్ పెరీనియల్ ఎల్లప్పటికీ ఉండేటటువంటిది ప్రవాహశీలమైనటువంటిది ఎప్పటికీ కనిపించేటటువంటిది కాబట్టి ఇది సనాతనము శాశ్వతము అని అర్థం లోపల వాడాలి ఇటువంటి ఆత్మ ఇంకేం చెప్తున్నాడు ఇది నరకబడేది కాదు అక్లేద్యోయం అదాహ్యోయం దాన్ని తగలబెట్టేది కాదు పోని దీన్ని తడిపితే తడుస్తుందా అది తడవదు కొన్ని ఎండబెడితే ఎండుతుందా అది ఎండదు ఇదేమైనా బయట కొనుక్కొచ్చుకునే చేపలా అండి ఇవన్నీ కావు కదా దేహము కనిపించింది మన కండ్లకు లేదా మన మనస్సుకు దాని స్పర్శ తెలిసింది అంటే అది పోతుంది ఎప్పటికైనా సరే ఈ రెండు తెలియని స్థితిలో మననంతా కాపాడేటటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి శక్తి యొక్క అణువుల స్వరూపమే చైతన్యం ఈ స్వరూపమైన చైతన్యం లేకుండా ఈ దేహము నిలబడదు ఇవన్నీ కూడా ఏవి నిలబడవు కాబట్టి అది నరకబడదు తగలబడదు తడియబడదు ఎండబడదు ఏది కలగదు ఇంకేంటి విశేషం నిత్యం ఎప్పటికి ఉండేటటువంటిది ఇంకేం చేస్తుంది ఇంకా దీనికి ఉండేటువంటి లక్షణం ఇట్స్ వ్యాపనంలో ఉంటుంది వ్యాపనం ఉంటుంది అంటే ఏదో ఈ ప్రాంతంలో ఉంటుందంటే ఆ ప్రాంతంలో ఉండదు ఈ చెట్టు దగ్గర దొరుకుతుంది ఆ చెట్టు దగ్గర దొరకదు లేదా హైదరాబాద్లో దొరుకుతుందండి విజయవాడలో దొరకదు లేదా రాజమండ్రిలో దొరకదు ఈ పదం లేదు ఇక్కడ హైదరాబాద్ ఏంటి మనకు భారతదేశంలో ఉంటుందండి అమెరికాలో ఉండదు ఇది ఇదంతా ఉండదు లేదా పర్వత ప్రాంతాల్లో ఉంటుందండి ఈ నదీ ప్రాంతాల్లో దొరకదు కాదు ఈ సృష్టి మొత్తంలో ఎక్కడైనప్పటికీ కూడా వ్యాపించి ఉండేటటువంటి ఒక అనొక తత్వము ఇదే అందుకని అవ్యక్తోయం దాని తర్వాత చెప్పబడ్డేటువంటిది అవ్యక్తోయం అచించోయం అవికార్యోయం అముచ్యతే తస్మాదేవం విదిత్వైన నాను సోచ నాను అర్హసి అవ్యక్తోయం ఇంకా ఇంకా చెప్తున్నాడు దీనికి ఎందుకంటే ఆత్మతత్వాన్ని ఎంత ఎక్కువగా చెప్పుకుంటే మంచిది అని చెప్పేసి అని సాంఖ్యయోగం లోపల చెప్పినటువంటి విశేషం అదంటూ నీకు అర్థం కాకుండా ఈ భౌద్ది అర్థమే కాదు అసలు నీ లోపల ఉండేటటువంటి చైతన్యం గురించి నువ్వు మాట్లాడకుండా బయటి దేహాన్ని గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా కానీ నేను ఒకటి మాట్లాడితే రేపు ఇంకో అనుమానం రేపు ఇంకోటి మాట్లాడితే ఇల్లుండి ఇంకో అనుమానం అనుమానాల పుట్టలు వస్తుంటాయి కాబట్టి ఈ అనుమానాల పుట్టల నుంచి మనం ఆలోచించవలసింది ఏమిటి ఇదేమిటి అంటే అవ్యక్తోయం ఇది వ్యక్తం కాలేదు ఇంతవరకు వ్యక్తం అయితే ఇది వ్యక్తి అన్నారు ఈ దేహాన్ని వ్యక్తం అయింది కాబట్టి వీడు వ్యక్తి అనే పదం వాడాడు అసలు మనమే కాదు ఏదైనా వ్యక్తమైనవన్నీ వ్యక్తమే మరి వ్యక్తము కానటువంటిది ఏమిటి అంటే ఇంతకుముందు కొత్తగా ఒకటి పోతే ఇప్పుడు కొత్తగా బయటకు వస్తే ఇది వ్యక్తమైంది అని అర్థం కొత్తగా వచ్చేది ఏంటండి ఉన్నది కదా ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ వ్యక్తమైంది అని చెప్పేసి ఏంటి ఇంతకుముందు లేనిది ఇప్పుడు వస్తే కొత్తది వ్యక్తం కాబట్టి ఇది వ్యక్తము అనేటటువంటి విధానానికి దూరమైనటువంటిది అవ్యక్తోయం కంటి కనిపించినటువంటిది ఇది అచింత్యోయం ఇంకెటువంటిది ఇది ఊహ చింతనకు అందనటువంటిది సాధారణంగా మనకు ఇంతకుముందు కూడా చెప్పాడు ఆయన ప్రజ్ఞావాదాంశ భాషసే అన్నాడు మన బుద్ధి కొంత దూరం పనిచేస్తుంది మన ఊహ కొంత దూరం పనిచేస్తుంది ఆ ఊహ సరిగ్గా లేకపోతే దీని అపోహ అని చెప్పేసి అని అనుకుంటాం కానీ అచింత్యోయం నీ ఊహకు నీ ఆలోచనకు నీ అవగాహనకు అందనటువంటి స్థితిలో ఉండేటటువంటిది ఇది ఆత్మ ఈ కాలం వాళ్ళు పూర్వకాలం వాళ్ళకన్నా ఈ ఆత్మతత్వాన్ని ఆధునిక కాలం వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలరు ఎనర్జీ అండ్ ఇట్స్ నేచర్ అని చెప్పేసి ఏ గూగుల్లో కొట్టుకున్నా అర్థమైపోతుంది శక్తి యొక్క తత్వం అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది శక్తి ఎన్ని రకాలుగా ఎన్ని విశేషాల్లో మారుతుంది అనే విషయం అర్థమైపోతుంటుంది ప్రతిదానికి వెనుక ఒక శక్తి అనే పదం మనకు ఉంటుంది శరీరంలో జీర్ణమయ్యే శక్తి విసర్జించే శక్తి తర్వాత ఏంటి శ్వాసించుకునే శక్తి దృశ్యం చూసే శక్తి వినే శక్తి కనే శక్తి ఏదో ఒకటి ఉంటున్నాయి భూమికి చూస్తే ఆకర్షణ శక్తి విజయదయస్కాంత శక్తి తరంగ శక్తి బాహ్య అంతర అంతరశక్తి ఏవో ప్రతి దాని పక్కన శక్తి శక్తి అని పెడతారు అందుకనే శక్తికి సంబంధించిన పూజలు చేయడం అనేటటువంటిది ఆషాఢ మాసం శ్రావణ మాసం భాద్రపదం ఆశ్వీజం అనే నాలుగు మాసాలలోనూ శక్తికి పూజలు చేస్తారు మన దగ్గర ప్రకృతిలో ఆ శక్తి తత్వం బయటికి వస్తుందనే విషయం అర్థం అది అద్భుతంగా బయటకు వస్తుంది ఆ లోపల అందుకనే దాన్ని ఆరాధించాలి ఆ సమయంలో అయితే ఆ శక్తుల్లో కూడా ఏమవుతుంది మనం కనుక జాగ్రత్తగా ఉండకపోతే పాజిటివ్ శక్తి నెగిటివ్ శక్తి అనే పదం అంటే నీ శరీరానికి వినియోగపడిన శక్తులు కూడా కొన్ని బయటకు వస్తాయి అటువంటిప్పుడు దాన్ని దూరంగా తరివివేయడం కోసం నిన్ను శుద్ధం చేసుకునే విధానం కూడా అక్కడ కనపడుతూ ఉంటుంది అందుకని శక్తిని అర్థం చేసుకోవడం ఆధునిక కాలంలో చాలా సులువు అన్వయం చేసుకోవడం కూడా చాలా సులువు ఇది ఆత్మాండి ఆత్మాండీ అని చెప్తే ఎవరికి అర్థం కాదు శక్తి ఎనర్జీ చైతన్యం యాటమ్ పరమాణువు అనే పదంలో అర్థం అణువు పరమాణువు అర్థం చేసుకున్నాను అనుకోండి ఇది ఈజీ కాబట్టి ఈ ధోరణిలో చూసేటట్లయితే సాధారణమైనటువంటి అవగాహనకు అందనటువంటిది అనే అర్థం లోపల అచించోయం అవికార్యోయం అవ్యక్తోయం అచించోయం అవికార్యోయం ఇది మార్పు పొందనటువంటిది ఎటువంటి వికారము లేనటువంటిది ఏ రకమైన మార్పులు పొందనటువంటిది దానిలాగా ఇది చెప్తారయ్యా తస్మాత్ ఏవం విధిత్వైన నా అనుసోచితు సోచితు ఇది ఈ విధంగా తెలిసిన తర్వాత అది పోదు పాడు కాదు నాశనం కాదు దాన్ని తడవదు ఎండదు అనానదు ఇన్ని పదాలు అర్థమైపోయిన తర్వాత అదే ఏదో ఒకటి పోతుంది ఎందుకు ఈ బాధ పోయేది ఎవరు పట్టుకున్నది ఏదైనా పోవలసిందే తను రుద్దుకునే విధానం మనకు అర్థమైపోతే ఉన్నదంతా వెళ్ళిపోతుంది పట్టుకున్నది అనే విషయం తెలిసిన తర్వాత వదులుకోవటం అనే విషయం అర్థం చేసుకోవాలి కానీ పట్టుకున్నది దేనికి పట్టుకున్నది వదులుకోవాల్సింది ఎవరు వదులుకోవాలి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనసు పట్టుకుంటుంది దేహం పట్టుకుంటుంది కానీ ఆత్మ దేని పట్టుకోదు పట్టుకునే శక్తిని కోల్పోయినప్పుడు ఇదే కూలబడిపోతుంది చెట్టు ఆకు చెట్టును పట్టుకోలేని శబ్దం వచ్చినప్పుడు దానికి బలమైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆకు రాలి పడిపోతుంది చెట్టు ఉంటుంది అట్లాగే మనకు ఈ లోపల ఉండే చైతన్యము అనేటటువంటిది ఉంటుంది దాని ఆధారం చేసుకొని ఈ మనస్సు శరీరాలు కూడా తయారవుతాయి ఇది దాన్ని పట్టుకునే శక్తి లేనప్పుడు ఇది కింద పడిపోతాయి కొన్ని శరీరాలు ఏమైతుంటాయి అంటే ఆ చెట్టు కొమ్మను విరిచేసినట్టుగా మధ్యలోనే విడిపోతుంటాయి ఆ చిన్న కొమ్మలను పెద్ద కొమ్మలను ఆకులను మధ్యలో పోతూ పోతూ మనం విట్లా అనుకుంటూ వెళ్తామే అట్లాగే తక్కువ జీవితంలోనే తక్కువ సమయంలోనే అవన్నీ కూడా మధ్య మధ్యలోనే ఏ యాక్సిడెంట్లో ఏ ఇబ్బందులు ఏ రకమైన సమస్యలు వెళ్ళిపోతాయి కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయి జీవితాంతం బాగా ఉండి ఆ మామూలుగా ఆకుపచ్చ స్థితి నుంచి పశుపచ్చ స్థితికి వచ్చేసేసి ఎండిపోయి పైనుంచి నుంచి కిందకి రాలిపోయిపోతాయి శిష్యు ఋతువు వచ్చినప్పుడు కాబట్టి ఇది ఏమైనా లోపల ఆత్మ పొయ్యేది ఎక్కడికి లేదు వదిలిపెట్టేది ఎవరు అంటే ఇంతసేపు నేను పట్టుకున్నటువంటి వాడిని వదిలిపెట్టేసిన వాడిని మరి ఏం కావాలి మనకు అంటే దానిని వదిలి ఏది శాశ్వతమో ఆ శాశ్వతాన్ని నిరంతరము ఉపాసించేటటువంటి ఈ దేహము మళ్ళీ శాశ్వతమై కూర్చుంటుంది అశాశ్వతమైనటువంటి దేహాన్ని అశాశ్వతమైన సమస్యలను అశాశ్వతమైనటువంటి చుట్టుపక్కల ఉన్న వాటిని ఇది పురాతనమో అధునాతనమో పట్టుకోవాలి సనాతనమైన దాన్ని పట్టుకో ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ కూడా మళ్ళీ 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 ఇంకో ఇంకో రూపంలో ఇంకో రూపంలో ఇంకో రూపంలో పట్టుకునేందుకు మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇది ఇది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏమన్నాడంటే అసలు దీని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఉందా అండి అన్నాడు నాను సోచితుమర్ అసలు దాని గురించి ఆలోచించాల్సిన దుఃఖించవలసిన బాధించ బాధపడాల్సిన అవసరం ఏంటయ్యా విచారించడం వద్దే వద్దు పక్క పెడై అన్నాడు ఒక నిర్లక్ష్యంగా కూడా చెప్పాడు ఇది ఎంత ఎందుకు ఈ విషయం మీకు అర్థం కావట్లేదా అని కూడా